చంద్రబాబు ప్రాజెక్టుల బాట టీడీపీవి అబద్ధాలేనంటూ అంబటి మాట. ఏది అంబటి రాంబాబు గారు బయట ఉందా? త్వరలో మళ్ళా ఏ ఇయర్ కానీ నేను చంద్రబాబు లాగా చెప్పి వాళ్ళలాగా చెప్పి సాధ్యమైనంత త్వరలో చిత్తశుద్ధిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ప్రారంభిస్తాడు. డేట్ పెట్టాను మళ్ళా నువ్వు ఎంత పడతావు ఎందుకు? మాకు మైండ్ లో ఉంది డేట్ ఏంటో. ఎవరు భరిస్తారు కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ ప్రాజెక్టులు ఎవరు భరిస్తారు? ఆలస్యమైతే మాత్రం ఎవరు భరిస్తారు? కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, దానిలో అనుమానం ఎందుకు మీకు? త్వరలో పూర్తి అవుతుంది. త్వరలో మళ్ళా ఏ ఇయర్ కానీ నేను చంద్రబాబు లాగా చెప్పి వాళ్ళలాగా చెప్పి సాధ్యమైనంత త్వరలో చిత్తశుద్ధిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ప్రారంభిస్తాడు. డేట్ పెట్టాను మళ్ళా నువ్వు ఎంత పడతావు ఎందుకు? మాకు మైండ్ లో ఉంది డేట్ ఏంటో. సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు, త్వరలో ప్రారంభిస్తా ఉన్నారు. అంటే డేట్ చెప్తే అది కాదు కదా, ఇప్పటికి 5 డేట్లు అయినాయి, 5 డేట్లకు కూడా కాలేదు. అంటే పోలవరం అంటే జనానికి అంత బాధ్యత లేకుండా అయిపోయిందా అనిపిస్తుంది. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరప్రసాదం. అంటే ఎవరైనా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాజెక్టు వలన ఎన్ని లక్షల కోట్ల మందికి మంచి జరిగింది, దానివలన ఎంత వాల్యూ వస్తుంది, ఎంత పంట ఉత్పత్తి అవుతుంది, దానివలన ఏం జరుగుతుంది అనేటువంటిది ముందు వాళ్ళు దాని మీద ఒక స్పష్టమైనటువంటి దానికి రావాలి. అంటే అది ఒక రోజు డిలే అయితే ఎంత నష్టం జరిగింది, ఎంత వాల్యూ పోతుంది అనేటువంటిది కూడా తెలవాలి. సరే అవన్నీ ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులకి వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లు లేదా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమీకరణాలు, వాళ్ళకున్న ఈక్వేషన్స్ ఇవన్నీ నిన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు. నేను 11,900 కోట్లు ఖర్చు పెట్టాను, ఈ ప్రభుత్వం 4,116 కోట్లు ఖర్చు పెట్టింది, ఈ ప్రభుత్వం వలన జరిగినటువంటి పురోగతి ఇదిగో ఈ 4% 6%, నేను చేసినప్పుడు 72% జరిగింది, ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దీని మీద అసలు ఎవరైనా దానికి సిద్ధమే అన్నారు. అంటే దానికి ఇదిగో కాదు మేము ఇది అని ఇందాక అంబటి రాంబాబు కొన్ని పాయింట్స్ చెప్పినట్టున్నారు. కానీ దానికి ఒక కమిటీ వేయాలి. ఎస్, ఎవరు ఏం చేశారనేది ఒక ఆఫీసర్స్తో, రిటైర్డ్ ఆఫీసర్స్తో ఇద్దరు కమిటీని వేసి ఇద్దరు కమిటీని పంపించి దాని మీద న్యాయం చేయించవచ్చు కదా. లేదు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పు చెప్పి ఇదిగో మీరు కమిటీ వేసి మాకు న్యాయం తేల్చండి అని చెప్పొచ్చు కదా. ప్రజలకు సంబంధించిన అంశం ఇది, తెలుగుదేశం పార్టీకో వైసీపీకో సంబంధించిన అంశం కాదు, ఇది రైతులకు సంబంధించిన అంశం, ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం. అటువంటి అంశం విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేకుండా రాజకీయపరమైనటువంటి ఒక ఇట్లాంటి చేస్తూ ఉంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకి నష్టం ఉంది, తప్పే వాళ్ళకేం నష్టం ఉంటుంది? దాని మీద ముందు అసలు కసి ఉండాలి. అన్యాయం, అరే లేట్ అయిపోతుంది, అన్యాయం జరుగుతుంది అని బాధ ఉండాలి. ఆ బాధ లేకపోతే ఎట్లా? గాంధీ ఏంటి అంబటి రాంబాబు గారి కౌంటర్ ఏంటి? అంటే అంబటి రాంబాబు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత రెండు రోజులుగా ఈ నాయుడు గారు చెప్పిన వాస్తవాలు నాడు ఏం చేశారు వాళ్ళు, నేడు ఏ రకంగా జరుగుతుంది, అప్పుడు ఖర్చు పెట్టింది ఎంత, ఇప్పుడు ఖర్చు పెట్టింది ఎంత, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పెట్టడం జరిగింది. ఆ పెట్టిన సందర్భంలో ఆయన చెప్పిన లెక్కలు 11,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం, వాళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఈ విషయాలన్నీ కూడా అంబటి రాంబాబు గారు ఇటునే కూడా డినై చేయట్లా, కానీ అవి ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పారని చెప్పకుండానే అబద్ధాలు చెప్తున్నారని చెప్పి చెప్తూనే 11,000 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఆ ఖర్చు పెట్టింది సక్రమంగా ఖర్చు పెట్టలేదని చెప్పి ఈయన చెప్తారు. అలాగే 72% పనులు అయినాయి, మరి 2018 పూర్తి చేస్తాను, ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పి ఈయన అడుగుతున్నారు. అలాగే 72% కాదు పనులు అయింది, 50% అంటున్నారు. అయితే ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి 5% 10% సంగతి చెప్పట్లా. అట్లాగే ఈ ప్రాజెక్టుల విషయంలో అసలు నేషనల్ ప్రాజెక్టుగా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది, విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టుగా దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు గారు ఆరాటంగా దాన్ని తీసుకుని తన వాళ్ళకి ఆ వర్క్ను ఖర్చు పెట్టాడు. 2013లో ఉన్నటువంటి రేట్లకి ఒప్పుకుని 2016 రేట్లకి ఆ కాంట్రాక్టులకి వర్క్లు ఇచ్చాడని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. అంటే పని జరిగింది అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగానే ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు, కానీ అందులో లోటుపాట్లు, ఈ ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో కూడా ఇది తొందరగా కడటం వల్ల దీనికి డ్యామేజ్ అయింది, మా తప్పు కాదని చెప్పిన ప్రయత్నం చేస్తారు. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము కూడా నిర్మించి ఆ తర్వాత ఈ ఛానల్ డైవర్షన్ చేసి అప్పుడు కట్టాలి, ముందే కట్టేశారని చెప్పి చెప్పుకొస్తున్నారు. అంటే యాక్చువల్గా
మంత్రిగా ఆయన ఆమె రాజకీయంగా చెప్పొచ్చు, కానీ అధికారులు చెప్పాల్సిన విషయం అది. ముందేది కట్టాలి, ముందేది కట్టారు, ఇందులో అప్పుడు కడతమే తప్పు, ముందు కడతాం హడావుడిగా కడతాం తప్పు అని చెప్పి అధికారులు చెప్పినట్టు ఇది కనుక దాంట్లో కొంత వాస్తవం ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ అంబటి రాంబాబు గారు చెప్పేవన్నీ కూడా అడ్డగోలుగా ఒక పక్కన ఒప్పుకుంటున్నాడు, ఇది కాదు అదే అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు బడ్జెట్లు కూడా అలాగే పెరిగిపోయినాయి, పోలవరం అయ్యి ఆ ముంపు సంగతి కూడా, ముంపు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళందరూ పరిహారం ఇవ్వాల్సి ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయలేదని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేయలేదు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేయలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చేసిందంటే చెప్పి ఈయన చెప్పలేదు. సో ఏంటంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంతా అబద్ధాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా అందులో ఉన్నటువంటి వాస్తవాలు అయితే మాత్రం ఎక్కడా కూడా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. నేను చంద్రబాబు గారు చెప్పినన్ని కూడా పాయింట్ టు పాయింట్ అంబటి రాంబాబు గారు దానికి చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆయన చెప్పిందని డినై చేయలేదు. కాబట్టి ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి దాన్ని కొద్ది వక్రీకరించి చెప్తుంది తప్పితే వీళ్ళు చెప్పింది. సరే, అంటే ప్రభుత్వాలు వాళ్ళ వాదన వెళ్ళది, వీళ్ళ వాదన వెళ్ళది, కానీ నిజం అనేటువంటి దాని విషయంలో ప్రభుత్వం ఇంకొంచెం స్పష్టత ఇస్తే బాగుండేదేమో. సరే చూద్దాం. దిల్ రాజు వర్సెస్ సి కళ్యాణ్.